ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर परब्रह्म परमात्मा नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविता कानी दशे दशे दत्तात्रेय नमितंतिने सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। शनिग्रह दोषम वलन శత్రుబాధలు అధికమవుతున్నట్టు అనిపిస్తున్నాయా? మనకు ప్రమాదాలు కూడా చుట్టుముట్టినట్టుగా, అంటే ఈ శత్రు శనిగ్రహ దోషం వల్ల అప్పులు బాధలై, అప్పుల ద్వారా అప్పులిచ్చిన వాళ్ళు మనకు శత్రువులక తయారయ్యమని పీడిస్తూ మనల్ని అనేకమైన ఇబ్బంది కలిగిస్తూ, మనంతటా మనము మానసికంగా ఆందోళన పడి ఇబ్బంది కలిగించుకొని ప్రమాదాలకి మన చుట్టూ ప్రమాదాలను గురి చేసుకునేట్టుగా మనంతా మనము మన పైన ఎన్నో ఇబ్బందులు కలిగించి మన మనస్సు కూడా చనిపోతే బాగుండు, ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాము, ఈ శత్రు భయం వల్ల మనం రోజు రోజుకి ఏదో ఏదో ఊర్లు వెళ్ళి దాక్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో మానవులు ఇప్పుడు నిత్య జీవితంలో జరుగుతున్న అతి కష్టమైన ప్రమాదము, అతి నీచమైన ఆరోగ్యపరంగా గాను ఏదన్నా ఇబ్బంది, ఐశ్వర్యపరంగాను ఇబ్బంది అవుతే అటు ఇటు హాస్పిటల్కి వెళ్ళి నయం చేసుకుంటాం. తీసుకున్న అప్పుల్ని కట్టలేక, వ్యాపారాలు సరిగా జరగలేక, శనిగ్రహ దోషం వల్ల మన పైన మనకి ఇచ్చిన అప్పులు ఇచ్చిన వాళ్ళే మనకి శత్రువులక తయారయ్యి మనల్ని పీడిస్తూ ఉంటారు. ఇటువంటి వాటి గురించి సత్వరం బయటపడటానికి, ఈ శనిగ్రహ దోషము తొలగిపోవటానికి, మరలా మన చుట్టూ ఉండే ప్రమాదాలను మనం నివృత్తి చేసుకోవటానికి చక్కటి పరిష్కారము, ఎంతోమందిని ఇటువంటి సమస్యలతో సతమతమయ్యి లోనైపోయి ఇబ్బందికరంగా ఎన్నో సమస్యలు ఇరుక్కుపోతూ ఉన్నారు. అటువంటి వారికి చక్కటి పరిష్కారము ఏంటంటే, శనివారము ఉదయాన్నే తలస్నానం చేసి బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసి మనం ఒక శివాలయానికి కానీ లేదంటే దుర్గామాత యొక్క మందిరములో కానీ, గుడిలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ లేదంటే గోశాలలు ఉంటాయి, దేవాలయ సంబంధించిన వాటిలలో గోశాలలు ఉంటాయి. ఆ గోశాలకి శుభ్రంగా మనము నియమంగా స్నానం చేసి వెళ్ళి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకొని గోశాలకు వెళ్ళండి. ముఖ్యంగా గోమాత ఆరాధన అంటే మనకి సకల దేవతలు గోమాతలో నిక్షిప్తమై ఉంటాయి. ఆ సకల దేవతల అనుగ్రహం అనేది మన పైన ఉండాలంటే ఒకే స్థానంలో, ఒకే క్షేత్రంలో, ఒకే స్థానంలో ఉండాలంటే అది గోమాతలోనే. కాబట్టి ఆ గోమాతకి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా శనివారం రోజున ఆ గోమాతని పూర్తిగా శుద్ధం చేయండి నీళ్ళతో. అంటే నాలుగు పాదములు శుభ్రంగా పసుపు నీళ్ళతో కలిపి నాలుగు పాదములు శుద్ధం చేసి, కొమ్ములను శుద్ధం చేసి, ముఖాన్ని శుద్ధంగా కొంచెం పసుపుతో అలంకరణ చేసి, కాళ్ళు, పసుపు, కుంకుమ, శరీరానికి మీరు ఏ రకంగా అలంకరణ చేయాలనుకుంటున్నారో పసుపు కుంకుమలతో గోమాతను పూర్తిగా అలంకరణ చేసి, ఆ గోమాత చుట్టూ 11 మార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనలో ఉన్న ఇబ్బందులు, మీలో ఉన్న కష్టాలు, నష్టాల గురించి, శత్రు భయాల గురించి, శత్రు పీడిస్తున్న విధానము గురించి, అప్పుల వల్ల మనోవేదనతో మీద బాధపడుతుంటే వాటన్నిటినీ ఆ సమస్త సకల దేవతల నిక్షిప్తమైన ఆవు యొక్క, ఆ గోమాత యొక్క ప్రదక్షిణలో మీరు వివరంగా దాన్ని, మీ యొక్క బాధల్ని వివరించి, ఈ రోజు నుంచి, ఈ గడియ నుంచి, ఈ యొక్క నెల నుంచి మాకు అంతా శుభం జరగాలి అని ఆ గోమాత ఆరాధన చేసి 11 ప్రదక్షిణలు చేసి గోమాతకి మీ చేతిలో కలిగింది అరటి పండ్లు ఒక డజన్ కానీ, ఒక అర డజన్ కానీ తీసుకువెళ్ళి ఆహారముగా ఇచ్చి మా యొక్క కష్ట నష్టాలను తొలగించి గోమాత ప్రదక్షిణ వల్ల మాకు మనశ్శాంతి జరగాలని, అష్టౌశ్వర్యము, భోగభాగ్యములు కలగాలని ఆ గోమాతని వేడండి. ఖచ్చితంగా ఇట్లా 11 వారములు, 11 శనివారములు
మీరు ఈ యొక్క గోమాతన ప్రదక్షిణ చేసి ఉంటే ప్రపంచములోన దైవాని దేవ పుణ్యక్షేత్రాలు దైవ మందిరాలను చుట్టి వెళ్ళి వచ్చి దర్శనం చేసినంత విలువ అనేది మీకు కలిగిస్తుంది. మీ యొక్క శనిగ్రహ దోషం అనేది శనిగ్రహాల వల్ల జరుగుతున్న బాధలు శాంతిస్తాయి, ఐశ్వర్యము కలుగుతుంది, రుణబాధలు తీరిపోతాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, కుటుంబ మానసికంగా ఒత్తిడి బాధల వల్ల ఆరోగ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆ సకల దేవతల ఆరాధన వలన మీకు శాంతి కలుగుతుంది. ఇటువంటిది 11వ శనివారములో ఈ రకంగా మీరు చేస్తే మీ పైన మీ కుటుంబం పైన సమస్త బాధలు వైదొలిగిపోతాయి. ప్రమాదాలు చుట్టుముట్టి ఉంటే అవి కూడా విముక్తి అవుతాయి. శాంతిగా ఉండగలుగుతారు, శాంతిగా జీవించగలుగుతారు. పరుగురికి సహకారం చేసే అభివృద్ధి అనేది ఆ స్థాయికి మీరు స్థిరపడటానికి ఈ గోమాత యొక్క ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీ మీరు చేసి సత్ఫలితం పొందాలి. ఖచ్చితంగా 100కు 100% ఇది సత్ఫలం ఇచ్చే ఒక రెమెడీగా నేను సూచిస్తున్నాను. ఇది తప్పక చేయండి. ఇది మీతో పాటు మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు, మీ యొక్క కావలసిన వారికి కూడా ఇటువంటి బాధలతో ఇటువంటి సమస్యలతో సతమతం అవుతున్న ఈ యొక్క సందేహము, ఈ యొక్క ధర్మ సందేహం వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు ఇటువంటి బాధల నుంచి ముక్తి కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతుగా అష్టౌసర్య భోగభాగ్యముల దుర్గాదేవి ఆశీస్సుల వల్ల అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ విజయోస్తు. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.